రాష్ట్రాలపై కేంద్రం ఆర్థిక యుద్ధం ప్రకటించినట్లుగా ప్రవర్తిస్తుంది. రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్న మోడీ సర్కార్ నిందను మాత్రం ఆర్థిక సంఘంపై మోపుతుంది. ఆర్థిక సంఘం సిఫారసులో అనుకూల అంశాలే అమలు చేస్తుంది. ఫైనాన్స్ కమిషన్ చెప్పుకున్న రాష్ట్రాలపై జబర్దస్తి చేస్తుంది. ఆఫ్ బడ్జెట్ అప్పులను రాష్ట్రాల మెడకు చుట్టే ప్రయత్నిస్తుంది. ఇన్నాళ్ళు రాష్ట్రాల హక్కులను హరించిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా వాటిపై ఆర్థిక యుద్ధం మొదలుపెట్టింది. తెలంగాణ వంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నది. 15వ ఆర్థిక సంఘం సిఫారసులను బోచిగా చూపుతూ బడ్జెటేతర అప్పులను రాష్ట్రాల మెడకు చుట్టి అభివృద్ధికి బ్రేకులు వేస్తున్నది. వాస్తవానికి ఈ అంశంలో ఆర్థిక సంఘం చెప్పిన దానికి భిన్నంగా కేంద్రం వ్యవహరిస్తున్నది. కమిషన్ సూచనల్లో తనకు నచ్చిన వాటిని అమలు చేస్తూ కొన్నింటిని తనకు అనుకూలంగా మలుచుకుంటూ రాష్ట్రాలపై కక్ష సాధిస్తున్నది. ప్రభుత్వాలు బడ్జెటేతర రుణాలను నియంత్రించాలని కమిషన్ సూచించింది. అదనపు రుణాలు తీసుకోవడంలో క్రమశిక్షణ పాటించాలని చెప్పింది. కానీ కమిషన్ సిఫారసుకు కేంద్రం సొంత భాషం చెప్పింది. బడ్జెటేతర రుణాలను రాష్ట్రాల అప్పుల్లో జమ చేస్తామంటూ అకస్మాత్తుగా ప్రకటించింది. కమిషన్ సిఫారసుల్లో ఈ పదమే లేదు. పోనీ రాష్ట్రాల అభిప్రాయాలను కూడా తీసుకోలేదు. దేశ చరిత్రలో ఇలా చేయడం ఇదే మొదటిసారి. అలాగే ఎఫ్ఆర్బిఎం చట్టానికి భారీగా మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని కమిషన్ అన్నది. నిర్దిష్ట లక్ష్యాలను నిర్ణయించుకుని ప్రభుత్వాలు రుణభారాన్ని తగ్గించుకునేలా ప్రణాళిక రూపొందించాలని, ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో కూడిన అత్యున్నత కమిటీని నియమించాలని చెప్పింది. సిఫారసులను పార్లమెంటు ముందు ఉంచి ఆమోదం పొందిన తర్వాత అమలు చేయాలంది. కానీ కేంద్రం సిఫారసులన్నింటినీ పక్కన పెట్టి రుణభారాన్ని తగ్గించుకోవాలన్న పదాన్ని మాత్రం తనకు అనుకూలంగా మలుచుకున్నది. రాష్ట్రాలు రుణాలను అర్జెంటుగా తగ్గించుకోవాలంటూ ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పులు చేయకుండా రాష్ట్రాలకు అడ్డుపుల్ల వేసింది. నిధుల సమీకరణను నిలిపివేసింది. రాష్ట్రాల అప్పులను అడ్డుకోవడంలో ఆర్థిక సంఘాన్ని అడ్డుపెట్టుకుంటున్న కేంద్రం అదే ఉత్సాహాన్ని కమిషన్ సూచనల అమలులో పాటించడం లేదు. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. 2019-20లో తెలంగాణకు కేంద్ర పన్నుల్లో వచ్చిన వాటాకు తగ్గకుండా 2020-21లోనూ నిధులు పంచాల్సి ఉన్నదని ఆర్థిక సంఘం చెప్పింది. ఈ మేరకు తెలంగాణకు 723 కోట్ల రూపాయలను ఇవ్వాలని చెప్పింది. సాధారణంగా ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం అమలు చేస్తుంది. కానీ చరిత్రలో తొలిసారి మోదీ ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని గంగలో కలిపింది. తెలంగాణకు నయా పైసా ఇచ్చేందుకు ముందుకు రాలేదు. అలాగే 2021-26 మధ్యకాలానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇన్సెంటివ్లు, ప్రత్యేక గ్రాంట్లు, రంగాల వారీగా నిధులు కేటాయింపు జరపాలని లెక్కలతో సహా ఆర్థిక సంఘం సూచించింది. కానీ కేంద్రం ఈ ప్రతిపాదనల్ని ఒప్పుకోలేదు. అనేక సిఫారసులను పునః సమీక్షించాలంటూ తిప్పిపంపింది. అటు 14వ ఆర్థిక సంఘం తెలంగాణకు కేటాయించిన నిధుల్లో 817.61 కోట్ల రూపాయలు కేంద్రం బకాయి ఉన్నది. 315.32 కోట్ల రూపాయలు గ్రామీణ స్థానిక సంస్థలకు, 502.29 కోట్ల రూపాయలు పట్టణ స్థానిక సంస్థలకు రావాల్సి ఉన్నదని ఆర్థిక సంఘం చెప్పింది. కానీ మోదీ సర్కారు 14వ ఆర్థిక సంఘం గడువు పూర్తయినా తెలంగాణ ప్రభుత్వం 10ల సార్లు లేఖలు రాసినా ఆ నిధుల్ని విడుదల చేయలేదు. తెలంగాణకు రావాల్సిన అనేక నిధులను కేంద్రం తొక్కిపెడుతున్నది. 2014-15లో తెలంగాణకు రావాల్సిన సిఎస్ఎస్ బకాయిలు 495.20 కోట్ల రూపాయలను కేంద్రం పొరపాటున ఏపీ ఖాతాలో వేసింది. వీటిని తిరిగి ఇప్పించాలని కోరితే మోదీ ప్రభుత్వం స్పందించడం లేదు. మిషన్ భగీరథకు 19,205 కోట్ల రూపాయలు, మిషన్ కాకతీయకు 5,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని నీతి ఆయోగ్ సూచిస్తే ఇప్పటి వరకు నయా పైసా విదల్చలేదు. మొత్తంగా తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సినవి 7,183 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. వీటిని ఇవ్వాలని తెలంగాణ కోరినా నీతి ఆయోగ్ వంటి కమిషన్లు చెప్పినా కేంద్రం పట్టించుకోవడం లేదు. కానీ ఆర్థిక సంఘం చెప్పకున్నా రాష్ట్రాలపై కక్ష సాధిస్తున్నది.